గురుడు వచ్చారా? అవునా. ఏ ముసల్దారా, దిగో, నువ్వు కూడా దిగో. అసరే మమ్మల్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చారా కాష్టరా? ఎవరు తీసేది నీ ప్రాణాలు? ఆ నగల్ది. నగలు తీయాలా? తీస్తా. మీ ఆవిడ సరే మా ఆవిడది. ఏ పైకి నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ చేసావా? అయితే పారిపో. నువ్వా? ఏ పైకి మొహం దగ్గర పెట్టి పట్టుకో. ఆహా, చెప్పింది ఎలా చేస్తున్నావు అమ్మా? రెండు చేతులతోనూ చిక్కుతుంది కర్రా. రాజ్యం భూమి తన చుట్టూ తాను తిరగటం నువ్వు ఎప్పుడున్నా చూసావా? ఇప్పుడు చూసాక రంగులు నట్టులాగా నీ మొక్క తిరగడం నన్ను కాదు. కరాటే ఎప్పుడు నేర్చుకుంది? మీకు నగలు కావాలి కదా? నగలు తీస్తారా? నగలు అయ్యో, నగలు కావాలి, నగలు తీస్తారా? మళ్ళీ ఈసారి వస్తే సంపేస్తాను. అమ్మయ్యా, సమయానికి నా చేతిలో తుపాకీ ఉండబట్టి గండం గడిచి గట్టెక్కాం. సిగ్గు లేకపోతే సరి, చెక్క తుపాకీ ఒకటి పట్టుకుని సిగ్గు లేకుండా తీసుకో. రే, మీలో సరైన మగాళ్ళుంటే నేను వెళ్ళాక రండి. బామ్మా ఏరా మనవడా, పోదామా? రండి. ఏమయ్య,
ఎన్నో కాన్పు నీకిది? ఇది పోస్ట్ ఆఫీస్ కదా. ఏంటో ఇది? ఇది ప్రసూతి ఆసుపత్రి. అయితే మార్చేశారా? నాకు కొంచెం జ్ఞాపకశక్తి తక్కువండి. ఇదిగో దారి అటు కాదు ఇటు. ఇది కూడా మార్చేశారా? అవును, నువ్వు వస్తావని. ఈ నక్క అలాగన్నాడే. ఇదేమిటి, ప్రసూతి ఆసుపత్రిలో మగాన్ని కూర్చోబెట్టి తోసిపోతున్నారు? అబ్బా, డాక్టర్ వాడే తాతయ్య. ఏమండి, మీ మనవడికి ఆడపిల్ల పుట్టిందండి. చూపించు బామ్మా. చెప్పంటావు కన్నది నేనా సీత? మీ మనవడికి మగపిల్లాడు పుట్టాడమ్మా. నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా. ఏంటిది, ఒక నర్సం వచ్చి ఆడపిల్ల పుట్టిందంటుంది, ఇంకో నర్సం వచ్చి మగపిల్లాడింటుంది. లోపలికి వచ్చి తప్పదండి. ఏంటిది కాలు పిల్లలు డబల్ పోదు? నా మనవరాలు బంగారం గట్టిదానే మనవరాల. తాత చూసావా నా ప్రతిభ? ఎంతైనా నా మనవడే కదా, నా పవర్ లో సగం నీకు వచ్చిందిరా. ఈ జొల్లు పడాయి కొత్తలే వద్దన్నాను. ఒరే మనవడ చెయ్యాలి.